యోగశాస్త్రం. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే, తెలుసుకుని ప్రాక్టీస్లో పెడితే మాత్రం లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఆసనాలు వేయడం మాత్రమే యోగ సాధన అనుకుంటే అది పూర్తి జ్ఞానం కాదనే చెప్పాలి. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక మంచి యోగా సెంటర్ సెలెక్ట్ చేసుకుని అందులో ఒక గురువుని అప్రోచ్ అయ్యి నేర్చుకోవాలి. కానీ థియరాటికల్గా అర్థం చేసుకోవడానికి యోగా అనే పదాన్ని అర్థం చేసుకోవడంతో మొదలు పెట్టాలి. సో ఇవాళ యోగశాస్త్రం గురించి, అందులో ముఖ్యంగా అష్టాంగ యోగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే యోగశాస్త్రం పుట్టింది మన భారతదేశంలో అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సబ్జెక్ట్. సో ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, దీనివల్ల వీడియో ఎంగేజ్మెంట్ అండ్ రీచ్ పెరుగుతుంది. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. యోగ అంటే ఐక్యం, యూనియన్, మనతో మనం ఏకమవ్వడం, మన కాన్షియస్ లెవెల్ని పెంచుకోవడం అని కామన్గా చెప్తుంటారు. కాకపోతే అది ఎలా అని తెలుసుకోవడంలోనే అసలు కంటెంట్ ఉంది. ఇక్కడ తికమక పెట్టే విషయం ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న వేదాలు, శాస్త్రాలు, పురాణాల్లో ఈ అర్థాన్ని వివిధ రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటన్నిటినీ పరిశీలిస్తే అర్థం మాత్రం ఒకటే అని తెలుస్తుంది. నేను అందులో ముఖ్యమైన మూడు అర్థాలు చెప్తాను. మొదటిది, కణాద మహర్షి సూత్రాల్లో చెప్పిన పాయింట్, మనం మన జ్ఞానేంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్తో చుట్టుపక్కల పరిసరాలు లేదా వస్తువులతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనసులో ఆనందం లేదా బాధ కలుగుతుంది. కానీ మనసు తనలో తాను ఏకమైనప్పుడు ఈ ఆనందం, బాధ రెండూ ఉండవు. అటువంటి స్థితిని యోగా అంటారు. ఇక రెండోది, ఎగ్జాంపుల్కి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి? ఒక్కసారి ఆలోచించండి, సక్సెస్ అవుతుందా లేక ఫెయిల్ అవుతుందా అనే రెండు ఆలోచనలు అట్లీస్ట్ ఒక్కసారైనా వస్తాయి. అండ్ వాటిని వేరుగా చూస్తాం కదా. అయితే ఆ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండింటినీ పట్టించుకోకుండా స్థిర మనస్తత్వంతో అంటే స్టడీ మైండ్తో పనిచేసినప్పుడు ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ని యోగా అంటారు. ఇది కృష్ణుడు భగవద్గీత 2వ చాప్టర్లో 48వ శ్లోకంలో అర్జునుడికి చెప్పిన మాట. యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఇక మూడోది, ఇది పతాంజలి యోగ సూత్రాల మొదటి పుస్తకంలో ఉంటుంది. యోగశ్చిత్త వృత్తి నిరోధః, మనసులో వచ్చే మార్పులను నిరోధించి చిత్త అనే స్థితిలో నిలపడమే యోగ. యోగ సిద్ధాంతాన్ని గమనిస్తే మనిషికుండే కాన్షియస్నెస్కి 4 లెవెల్స్ ఉంటాయి. మొదటిది మనస్. ఈ లెవెల్లో మనకు దక్కే ఆనందం అండ్ బాధ అనే రెండు పాయింట్స్ని పారామీటర్స్గా పరిగణించి నిర్ణయాలు తీసుకుంటాం. రెండోది అహంకారం. ఈ లెవెల్లో నేను, నాది, నాకు అనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాం. దీన్ని ఈగోసెంట్రిక్ లెవెల్ అంటారు. మూడోది బుద్ధి. ఈ లెవెల్లో మంచి చెడుల మధ్య తేడా తెలుసుకునే విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటాం. నాలుగోది అండ్ ఆఖరిది చిత్త. ఈ లెవెల్లో ఆనందం, బాధ రెండూ ఒకటే అనిపిస్తాయి. మన ఆలోచనలు, ఫీలింగ్స్, యాక్షన్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. దీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యోగ సాధన చేసి ప్రాక్టికల్గా ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళకే సాధ్యం. ఇప్పుడు మొదటి నుంచి విన్న పాయింట్స్ అన్నీ కలిపి చూడండి. అంటే ఆనందం, బాధ రెండూ ఒకటే అని ఫీల్ అవ్వడం, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండింటినీ పట్టించుకోకుండా స్టడీ మైండ్తో పనిచేయడం, మన కాన్షియస్నెస్ లెవెల్ని పెంచుకోవడం, మనతో మనం ఏకమవ్వడం, ఇవన్నీ ఒకటే అనిపిస్తుంది కదా, అది యోగా అన్న కాన్సెప్ట్కి అర్థం. ఇలాంటి విషయాలు డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలంటే యోగాకి సంబంధించిన బుక్స్ లేదా యోగుల ఫిలాసఫీస్ ఉన్న బుక్స్ చదవండి. అందులో స్వామి పరమహంస యోగానంద వారి ఆటోబయోగ్రఫీ చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దాని ఆడియో బుక్ మీరు కుకు ఎఫ్ఎంలో వినొచ్చు. కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి 399 రూపాయలు. కానీ మన లైఫోరామా వ్యూవర్స్కి 50% డిస్కౌంట్ ఆఫర్తో డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి LIFER50 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపాయలకే దొరుకుతుంది. ఇదొక్కటే కాదు, ఎన్నో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆడియో రూపంలో, అది కూడా తెలుగులో దొరుకుతాయి. సో ఆడియో లెర్నింగ్ ద్వారా ప్రజల లైఫ్ స్టైల్ మార్చాలని ఇండియాలో తయారు చేయబడ్డ కుకు ఎఫ్ఎం యాప్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇక మిగతా కంటెంట్లోకి వెళ్తే, యోగ సాధనలో వివిధ పద్ధతులు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి పతాంజలి యోగ సూత్రాలు. వీటికి 8 భాగాలుంటాయి. అన్నిటినీ కలిపి అష్టాంగ యోగ అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మీరు అర్థం చేసుకోవడం ఈజీగా ఉండాలని మొదటి పాయింట్ అయిన యమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిగతావన్నీ ఒక్కొక్కటి వేరువేరు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యమ వీటిని ఎక్స్టర్నల్ ఎథిక్స్ అని కూడా అంటారు. ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడానికి మన కోరికలకు బానిస కాకుండా మనసంతా నెగటివ్ క్వాలిటీస్తో నిండిపోకుండా పాజిటివ్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రిన్సిపల్స్. అహింస, అన్నిటికంటే ముందు మన మైండ్ని ఎఫెక్ట్ చేసేది ఇతరుల మాటలు. పాజిటివ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, నెగిటివ్ అయితే చిరాకు కలిగిస్తుంది. అప్పుడు సాధారణంగా వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తారు. వెంటనే లేదంటే కాసేపటికి ఎదురు తిరిగి ఒక మాట అంటారు. అది గొడవగా మారి ఆఖరికి ఫిజికల్గా కొట్లాడుకునే వరకు వెళ్తుంది. ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు మీ మైండ్ స్ట్రెస్ అవుతుంది. సంఘటన జరిగిపోయిన కొద్దిసేపటికి లేదా కొన్ని రోజులకు అదే తలుచుకుంటూ బాధపడతారు. ఇక్కడ ఫోకస్ లేక ఎన్నో ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉండిపోతాయి. సో ఒక పని చేయండి, రియాక్ట్ అవ్వకుండా ఉండండి. వాళ్లతో కొట్లాడద్దు, తిరిగి సమాధానం ఇవ్వద్దు, అసలు ఆలోచనే చెయ్యొద్దు. మనతో మనం ఎలా ఉండాలనుకుంటామో అదే విధంగా ఇతరులతో కూడా ఉండాలి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని లేదా మీరు వాళ్లను శత్రువులుగా భావించినా కూడా ఇలానే చెయ్యండి. ఎందుకంటే శత్రువు కోరుకునేది మీ బాధ, మీరు ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషించడం. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని తునాతునకలు చేసినట్టు అవుతుంది. అది మాత్రమే కాదు, ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేయడం సులువవుతుంది. అప్పుడు మీ సమయం కూడా వృధా కాదు. సో ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో అహింసను పాటించండి. సత్యం, ఎప్పుడైనా అబద్ధం చెప్పినప్పుడు మీ మనసులో జరిగే ప్రాసెస్ ని గమనించారా? లేని విషయాన్ని చెప్పడానికి మీ బ్రెయిన్ లో ఉన్న క్రియేటివ్ పార్ట్ ని ఉపయోగిస్తారు. అదే విషయం గురించి మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ప్రస్తావించినప్పుడు అప్పుడు ఏమని సమాధానం ఇచ్చాను అని మైండ్ లో ఎఫర్ట్ పెట్టి ఆలోచించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ల ముందు మీ ఇంప్రెషన్ బాగుండాలని చేసే ప్రయత్నమైనా నిజం తెలిసిన రోజు మీ మీద ఉన్న నమ్మకం అంతా పోతుంది. అదే ఒకవేళ నిజం చెప్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అప్పుడెప్పుడో ఏం చెప్పాను అని ఆలోచించనక్కర్లేదు. దానితో మీ మనసులో అనవసరపు ఆలోచనలు ఉండవు. వాటితో కలిగే డిస్కంఫర్ట్, స్ట్రెస్ రెండూ లేక మనశ్శాంతి ఉంటుంది. నిజం చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు కాస్త సమయం తీసుకున్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అందరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. స్ట్రెస్ ఉండదు కాబట్టి మీ బ్రెయిన్ లో ఉన్న క్రియేటివ్ సైడ్ ని మరెన్నో మంచి పనులకు ఉపయోగించుకోవచ్చు. మరి సీక్రెట్స్ అండ్ పర్సనల్స్ కూడా నిజం చెప్పి రివీల్ చేయాలా అనే డౌట్ వస్తే మీరు అందరితో అన్ని విషయాలు పంచుకోనక్కర్లేదు. ఇది నాకు మాట్లాడటం ఇష్టం లేదు, ఈ విషయాన్ని నా వరకు మాత్రమే ఉంచదలుచుకున్నాను అని సమాధానం ఇచ్చి అబద్ధం చెప్పకుండా సిచ్యువేషన్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. ఇదే రెండో కాన్సెప్ట్, సత్యం. అస్థేయ, జనరల్ గా ఇద్దరు లేదా మరికొంతమంది కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరికి వారు వాళ్ల ఒపీనియన్ లేదా వారి మనసులో మాటలు పంచుకోవాలనే ఆతృతతో మాట్లాడుతున్న వ్యక్తి చెప్పే మాటలు పూర్తిగా వినరు. అలా చేసినప్పుడు చెప్తున్న విషయం పూర్తిగా అర్థం అవ్వక మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయి. ఎవరైనా సరే వారి మాటలు, చేతల ద్వారా వారి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి లైఫ్ లో కొన్ని మెమరీస్ లేదా మూమెంట్స్ సృష్టిస్తారు. అలాంటి క్షణాల్లో వారిని అడ్డుకుంటే ఆ మూమెంట్ ని వారికి లేకుండా చేసినట్టు అవుతుంది. ఏ మనిషికైనా ఎప్పటికీ మిగిలిపోయేవి వారి మూమెంట్స్ అండ్ మెమరీస్. ఇవే లేకుండా చేస్తే అది దోచుకున్నట్టే అవుతుంది. అప్పుడు ఒకరి మధ్య మరొకరికి మనస్పర్ధలు, గొడవలు చోటు చేసుకుంటే అనవసరమైన మెంటల్ స్ట్రెస్ క్రియేట్ అయి మనసు బ్యాలెన్స్ తప్పుతుంది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎదుటి వారి గురించి పట్టించుకొని సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అనే ఇంప్రెషన్ వాళ్లకు కలుగుతుంది. సో ఇతరులు మాట్లాడుతున్నప్పుడు లేదా చేతల్లో వారి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆఖరికి అవి వాళ్ల బాధ, ఆవేశం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ అయినా సరే వాళ్లకు అడ్డుపడకుండా ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. మీరు వారికి సన్నిహితులైతే వారి వంతు పూర్తయ్యాక వారిని ఓదార్ లేదా సర్ది చెప్పడం చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మీ లైఫ్ లో వారి కోసం టైం అండ్ స్పేస్ కేటాయించినట్టు అవుతుంది. వినడానికి, పట్టించుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారని తెలిసినప్పుడు వారితో మీ రిలేషన్ హెల్దీగా ఉంటుంది. దాంతోపాటు మనశ్శాంతి కూడా ఉంటుంది. సో ఎవరిది వారికే దక్కేట్టు ప్రవర్తిస్తే అస్థేయ అనే కాన్సెప్ట్ ని పాటించినట్టు అవుతుంది. సపోజ్ వాళ్ళు మీకు గిట్టని వారైతే మొదట చెప్పిన అహింస అనే కాన్సెప్ట్ ని ఫాలో అయితే చాలు. బ్రహ్మచర్యం, మన బాడీ ఒక మెషిన్ లాంటిది. తినే ఆహారంతో ఎనర్జీ పొంది చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆఖరికి మనం చేసే ఆలోచనపై బ్రెయిన్ పనిచేయడంతో కూడా ఈ ఎనర్జీ ఖర్చవుతుంది. సపోజ్ మీకు ఏదైనా సమస్య ఎదురైంది, నార్మల్ గా ఆ క్షణంలో బాధ కలుగుతుంది. అదే బాధ కంటిన్యూ చేస్తే మీ ఎనర్జీని వేస్ట్ చేసుకున్న వారు అవుతారు. ఒకవేళ ఆ సమస్యకు సొల్యూషన్ వెతికితే మీ ఎనర్జీని సద్వినియోగపరచుకున్నట్టు అవుతుంది. దీన్నే రైట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. బ్రహ్మచర్యం అనే కాన్సెప్ట్ కి
ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఫిజికల్ గా చేసే పనులు, మెంటల్ గా చేసే ఆలోచనలు, ఎమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా అని బాధ కోపం లాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొద్దని కాదు, వాటికి తక్కువ సమయం కేటాయించి ఆ ఎమోషన్స్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ఉపయోగపడే ఆలోచనలపై ఎక్కువ సమయం కేటాయిస్తే చాలు. రోజు మీ ఎనర్జీ సరైన పద్ధతిలో ఖర్చవుతుంది, మైండ్ లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేక స్టేబుల్ గా ఉంటుంది. అపరిగ్రహ. మనమున్న ప్రపంచంలో ఒకరితో మరొకరిని కంపేర్ చేయడం చాలా కామన్ అయిపోయింది, చదువు, సంపాదన ఇలా ఎన్నో విషయాల్లో. అయితే చుట్టుపక్కల వాళ్ళు లేదంటే మీకు మీరు కంపేర్ చేసుకుంటుండొచ్చు. ఫ్రెండ్స్ చేసే జాబ్ ఒక్కటే గ్రేట్ అని, మీరు చేస్తున్న పనికి పెద్ద వాల్యూ లేదని వాళ్లతో పోల్చుకుని మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో పక్క వాళ్లపై అసూయ కలుగుతుంది, అది మీకు తెలియకుండానే పొజిటివ్ నేచర్ గా మారిపోతుంది. ఇక ఆ సమయంలో మీరు పోల్చుకుంటున్న వ్యక్తి వచ్చి ఏదైనా సాయం అడిగితే వీడికి అన్ని ఈజీగా దొరుకుతాయి కదా, ఏ ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టలేడా అని సాయం చేయబుద్ది కాదు. ఇది మీకు తెలియకుండా డెవలప్ అయ్యే పొజిటివ్ నేచర్ వల్ల జరుగుతుంది. మనసులో అసూయ ఉంటే మీకంటే పక్క వాళ్లపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది అనవసరపు స్ట్రెస్ మాత్రమే కాదు, మీ లైఫ్ పై మీకు ఫోకస్ లేకుండా చేస్తుంది. ఇలా పొజిటివ్ నేచర్ మీ మైండ్ బ్యాలెన్స్ తప్పడానికి కారణమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రైతు గొప్ప లేక చేనేత కార్మికుడు గొప్ప అని అడిగితే ఏం చెప్పగలం? ఇద్దరు గొప్పే, కానీ వారి వారి తరహాలో. అదే విధంగా మీకంటూ కూడా ఒక విలువ ఉంటుంది, దాన్ని గుర్తిస్తే చాలు. ఒకరితో పోల్చుకోవడం వల్ల మొదలయ్యే పొజిటివ్ నేచర్ ఉండదు. ఇలా పొజిటివ్ నేచర్ ని దూరం చేసే ప్రాసెస్ ని అపరిగ్రహ అంటారు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన 5 కాన్సెప్ట్స్ కలిపి చూద్దాం. అహింస. ఎవరి గురించైనా సరే మీ ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో హాని చేయకూడదు. మనతో మనం ఎలా ఉండాలనుకుంటామో అదే విధంగా ఇతరులతో కూడా ఉండాలి. సత్యం. ఒకరిని సంతోష పెట్టాలని, వారు ఇబ్బంది పడతారని అబద్ధాలు చెప్పకుండా సత్యాన్ని ఫాలో అవ్వాలి. నిజం చెప్పడం ఇష్టం లేకపోతే ఆ టాపిక్ గురించి మాట్లాడటం ఇష్టం లేదని చెప్పొచ్చు, ఎందుకంటే అందరికీ వారి లైఫ్లో పర్సనల్ పార్ట్ ఉంటుంది. అస్థేయ అంటే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అడ్డుపడకుండా ఉండాలి. అలా చేస్తే వాళ్లకు మీ లైఫ్లో టైం అండ్ స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. బ్రహ్మచర్యం అంటే మనలో ఉన్న ఎనర్జీని సద్వినియోగపరచుకోవడం. ఒక రోజులో ఉపయోగపడే పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించి, పెద్దగా ఉపయోగం లేదన్న వాటికి తక్కువ సమయం కేటాయించాలి. అపరిగ్రహ అంటే దేనిపై కూడా అటాచ్మెంట్స్ పెంచుకోకుండా మనలో ఉన్న పొజిటివ్ నేచర్ ని దూరం చేయడం. మీరు గమనిస్తే ఈ పాయింట్స్ అన్ని కూడా మన మెంటల్ హెల్త్ బాగుండటానికి చాలా ఉపయోగపడతాయి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాము.